శివుడు అందుకే శివుడికి ఒక్కడికే మీకు సదాశివుడు అనే పేరు ఉంది సదా విష్ణు సదా బ్రహ్మ సదా ఇంద్ర సదా విశేషణంతో చేర్చి ఏ దేవుడికి పేరు లేదు సదాశివుడు అని ఒక్కడికే ఉంది ఆ సదాశివుడు కూడా లలితాదేవి ఎవరి పర్యంకం మీద కూర్చొని ఉందో ఆ శివుడినే అంటారు మళ్ళీ కింద కోళ్ళుగా ఉన్న రుద్రుని గాని ఈశ్వరుని గాని అన్నారు సదాశివుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సదా అంటే ఆల్వేస్ కదా ఎల్లప్పుడు అది విష్ణుతత్వం ఏమిటంటే వ్యాప్నోతీతి విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న పదార్థాన్ని విష్ణువు అన్నారు అన్ని వేళలా ఉన్న పదార్థాన్ని శివుడు అన్నారు ఎల్లప్పుడూ ఉన్న టైం అంటే శివుడు అంటే సమయం కాలం అందుకే కాలాయమహ కాలాయ కాల రుద్రాయ కాలశబ్దం అంతా శివుడు ఉంటుంది నమక జమకాలు ఎల్లప్పుడూ ఉండమంటే కాలానికి సంబంధించిన మాట అంతటా ఉండడం అంటే ప్రదేశానికి సంబంధించిన మాట సరిగ్గా సృష్టి నిర్మాణంలో త్రీ డైమెన్షన్స్ స్పేస్ ఒకటి టైం ఒకటి సిచ్యువేషన్ ఒకటి కాలమాన పరిస్థితులు కాలము దేశకాల పరిస్థితులు దేశము ప్రదేశం కాలం కాలం పరిస్థితులు సిచ్యువేషన్ త్రీ డైమెన్షన్స్ అంత నాలుగో డైమెన్షన్ ఏం లేదు ఇక్కడ అందులో ఒక డైమెన్షన్ శివుడు అదే అదే కాలం రెండో డైమెన్షన్ విష్ణు అది ప్రదేశం మూడో డైమెన్షన్ పరిస్థితులు అదే మనస్సు మాయ పరిస్థితులన్నీ మనస్సును బట్టి ఉంటాయి మన మనసు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంది ఈ మూడింటి మీద ఆధిపత్య శివుడికి ఎందుకు మహేశ్వరుడుగా ఎందుకు సదాశివుడు కాబట్టి అందుకే ఆయన నిత్యుడు ఎప్పుడూ ఉంటాడు ఇవాళ ఉంటాడు రేపు ఉండడు అనే మాట లేదు భూత భవ్య భవన్నాథ అంటారే విష్ణు సహస్రంలో అది శివుడికి కూడా శుద్ధాయ ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాడు పైగా శుద్ధ వర్ణానికి అర్థం ఏమిటో తెలుసా శుద్ధ శబ్దానికి తెలుపు అని అర్థం శుభ్ర శుద్ధ శుచి ఈ మాటలకి మనం మామూలుగా లోకంలో శుభ్ర అంటే శుభ్రంగా ఉందని శుద్ధ అంటే శుద్ధంగా ఉందని పరిశుద్ధంగా ఉందని శుచి అంటే ఏదో శుచిగా ఉందని అంటాం మనం ఈ మూడింటికి కూడా వైట్ అనే అర్థం ఉంది తెలుపు శివుడు తెల్లగా ఉంటాడు అమ్మవారిని అలగా ఉంటాడు విష్ణుమూర్తిని నల్లగా ఉంటాడు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు ఆయా రంగులలో ఉండడంలో వాళ్ళ వాళ్ళ తత్వాలు వాళ్ళ వాళ్ళ గుణాలు ఉన్నాయి ఉరికే వాళ్ళు ఏదో మేకప్ కోసం వేసుకోరారా శివుడు శుద్ధ సత్వగుణ స్వరూపం పైకి తమోగుణంగా కనపడతాడు కానీ అందుకని ఆయన తెల్లగా ఉంటాడు శివుడు ఎప్పుడు తెలుపు అందుకని నిత్యాయ శుద్ధాయ అంతేకాదు దిగంబరాయ అంటే వస్త్రాలు లేనివాడు అనే అర్థం లోకంలో వాడుకులో ఉంది కానీ ఆయన దిగంబరుడు కాదు పులితోలు కట్టుకునే ఉంటాడు శివుడు ఎప్పుడు మీరు గమనించారు శివుడు శివుడుగా ఉంటే లింగ రూపంలో ఉండకుండా శివుడుగా ఉంటే ఎనుగుతో కట్టుకు గజ చర్మాంబరధారి అని ఉంది కదా కృత్తి వాత్సాహం ఉంది కదా ఎలా అవుతారండి ఆయన వస్త్రం ఆయన కట్టుకున్నాడు కదా ఇప్పటికీ జంతువుల చర్మాలే ధరించేవాళ్ళు మానవ జాతిలో కూడా కొంతమంది ఉన్నారండి అడవుల్లోనూ గిరిజనులు వాళ్ళనేం దిగంబరులు అంటామా అనవే దిగంబర శబ్దానికి అర్థం అది కాదు దిక్ అంబరం ఎస్య సహా దిగంబర దిక్కులే వస్త్రాలంటే అర్థం ఏమిటి మన వస్త్రం కట్టుకోబట్టి మనకు పరిమితి ఏర్పడింది ఇక్కడ ఆ వస్త్రంలో ఉన్నది మనం మన శరీరాన్ని మొత్తం వస్త్రం చుట్టుకుని ఉంది ఆయన దేహానికి అంతు లేదు పంచభూతాలు ఆయనే అందుకని దిక్కులే ఆయనకి చుట్టుకుని ఉన్నాయి ఆయనకి చుట్టుకుని ఉన్నవి ఏమిటంటే దిక్కులు అంటే దిక్కుల్నే వస్త్రంగా చుట్టుకున్నాడు మొత్తం దిగంతాల వరకు వ్యాపించిన వాడు అని అర్థం కానీ వస్త్రం లేనివాడు అని అర్థం కాదు అంటే మనం కూడా ఏం చేయాలి దిగంతాల వరకు వ్యాపించాలి అంటే దిగంతాల వరకు వ్యాపించిన శివుడే మనలో ఉన్నాడు గుండెల్లో ఉన్నాడు గుడిలో శివుణ్ణి ఎందుకు చూస్తామంటే గుండెల్లో శివుణ్ణి దర్శించడానికి రోజు వచ్చి దర్శనం చేసుకున్నామంటే కొబ్బరికాయ మొక్క తినేసి వెళ్ళిపోవడం కాదు ఈ గుండెల్లో శివుణ్ణి దర్శించడం ఎలాగా నంటికెళ్ళి అభ్యాసం చేయాలి అప్పుడు మనం కూడా శివుడు కాగలుగుతాం అందుకని నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ మందాకిని శరళ చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ముఖ్య బహు సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ మందాకిని సరళ చందన చర్చితాయ మందాకిని అంటే గంగా నది పైగా మందాకిని అనే పేరు ఒక ప్రదేశంలో ఉన్న గంగా నదికి పెట్టారు అంతటా ఉన్న గంగా నదిని మందాకిని అనరు మందాకిని విజయత్ గంగా స్వర్లోకంలో ఆకాశంలో ఉండే గంగనే మందాకిని అంటారు ఆవిడ భూమి మీదకి రాగానే ఆవిడ పేరు ఏమైంది భాగీరథి అని మారింది భగీరథుడు తీసుకొచ్చాడు భూమి మీద ప్రవహించేటువంటి గంగానది అయితే కాశీలో ప్రవహించిన కాకినాడ పక్కన అదృష్టవశాత్తు ప్రవహించిన దాని పేరు భాగీరథి మందాకిని విజయత్ గంగా ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడ పేరు మందాకిని భూమి మీదకి రాగానే అదే గంగానది యొక్క పేరు భాగీరథి భాగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు తన పూర్వులైనటువంటి సగరుని కుమారుడు అరవై వేల మంది పవిత్రుడు కాడకొసవాడు పాతాళ లోకంలో ఉన్నారు అందుకని గంగానది ఆయన కోరిక మేరకు పాతాళంలోకి కూడా వెళ్ళింది అక్కడ ఆవిడ పేరు భోగవతి మూడు చోట్ల మూడు పేర్లు ఉన్నాయి పేరు మారినంత మాత్రాన్ని గంగానది పవిత్రత మారదు కదా అందుకే మన దగ్గర సతంతువైన స్త్రీ దురదృష్టవశాత్తు వితంతువైతే గంగా భాగీరథి సమానురాలు అంటారు అంత గొప్పది మన నాగరికత వాళ్ళని గౌరవించే విషయంలో అంత పెద్ద బిరుదు ఇచ్చింది గంగా భాగీరథి సమానురాలు పూర్వవరణ రాస్తే గంభాసా మేనత్తగారిని అడిగినట్టుగా చెప్పవాలను రాసేవారు ఇంట్లో పెద్దావిని కూడా స్మరించాలి ఆవిడ గంభాస అని విషయం అంటే గంగానది ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడ పేరు మందాకిని భూలోకంలోకి వచ్చాక ఆవిడ పేరు భాగీరథి పాతాళంలోకి వెళ్ళాక ఆవిడ పేరు భోగవతి కానీ గంగ పవిత్రత ఏం తేడా లేదు కదా ఈవిడ భర్త ఉన్నా లేకపోయినా ఈవిని గౌరవించే విధానంలో మీరేమీ తేడా చేయకండి అనడం కోసం గంభాస అని వాడిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి మనం వితంతువుల పట్ల భర్త ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నామో లేనప్పుడు ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచిస్తే మన ఇంట్లో కష్టాల కారణం ఏమిటో అర్థం అవుతుంది ఆవిడ కన్నీళ్లు పెట్టిన తర్వాత మన ఇంట్లో శుభాలు జరిగే అవకాశం లేదు మనం వాళ్ళని పక్కన ఎట్టేస్తాం వాళ్ళు మూల కూర్చోబెడతాం ఎవరికి వచ్చిన ఆవిడని చూపించం కూడాను ఏదైనా శుభకార్యం జరిగితే మరీ దారుణంగా ప్రవర్తిస్తాం పైగా ఇలా ప్రవర్తించే వాళ్ళు మహిళలే ఎక్కువ ఈ క్రూరత్వం ఏమిటో అర్థం కాదు కనీసం సాటి మహిళను కూడా మనం సానుభూతితో అర్థం మహిళలే ఎక్కువ అవమానిస్తాం ఇక అత్తగారు అయితే చెప్పక్కర్లేదు ఇంక ముందు వచ్చేస్తుంది ముందుగా ఆవిడ ఇక్కడ అవసరం అని ఇంకా అత్తగారి మీద ద్వేషం అదే తల్లి అయితే వేరుగా ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ పక్షపాతాలు ముందు ఈ బుద్ధి మారితే తప్ప మనకి ప్రపంచంలో ఏది సాధ్యం కాదు ఆ మందాకిని ఆకాశంలో ఉన్నప్పుడు మందాకినైనా భూలోకంలోకి వచ్చాక భాగీరథైనా పాతాళానికి వెళ్ళినప్పుడు భోగవతి అన్న పేరుతో ఉన్నప్పటికీ శివుడు సమానంగా ఆవిడ్ని గౌరవించి మందాకిని సైల చందన చర్చితాయా నాకు నీళ్ళతో అభిషేకం మంచిదేనయా ఓపుకుంటే గంగానది నీళ్ళతో చేయండి దానికి ఏముంది అవకాశం ఉంటే ఎక్కడికక్కడే కదా మనం శివుడికి అభిషేకం చేయడానికి ఏదో మనం పోసుకుని నీళ్లు పట్టుకొచ్చి పోసేయం కదా అక్కడ అక్కడ కాస్త ఆలోచిస్తాం కదా కాస్త ఏదైనా అంతకంటే ఎక్కువ పాలు గొప్ప అని అంతకంటే ఎక్కువ తేనె గొప్ప అని ఏదో ఆలోచిస్తాం కదా ఆ మందాకినితోనే చేయం మందాకిని సెలి చందన చరిచితయ గంగాన చందనంగా పూసుకుంటున్నాడు అంటే ఆయన కేవలం నీరు జారిపోయేలా చేయడం లేదు ఇక్కడ దాన్ని చందనంగా పూసుకుంటాడంటే జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉండడమే కదా గంగా అనేది ఆయన హృదయం గంగ లాంటిదండి అంట అందుకని మన జీవితాన్ని మొత్తం స్వచ్ఛంగా ఉండగలిగితే మాట చేత ఆలోచన ఈ మూడు మనోవాక్ కర్మ అంటారు మన ఆలోచన అలాగే మాట ఆ రోజున తర్వాత మాట మాట తర్వాత క్రియ ఈ మూడు స్వచ్ఛంగా ఉంటే మనమే గంగానది ఆ మందాకిన లాగా నీ జీవితాన్ని మార్చుకుంటే నాకు నువ్వు రోజు అభిషేకం చేసినట్టే ఇది మనకు చాలా కష్టం మార్చుకోవడం అందుకని మనం ఏం ఎక్కడో ఎక్కడొక్కడి నుంచి మొత్తం మీద గంగాజనం పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద పోసేసి నేను కాశీ నుంచి తెచ్చి పోశానండి విమానంలో పట్టుకొచ్చాను శివుడికి ఇవన్నీ అవసరమా ఆ విమానం కూడా మళ్ళీ ఎయిర్ ఇండియా అని ఒకడు ఇండిగో ఒకడు అంటాడు విమానం కంపెనీని బట్టి శివుడు మన అనుగ్రహిస్తాడా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఆయనకి ఎందుకు నీ మనస్సు ఎలా ఉందనేది ఆయనకు కావాలి మన మనస్సు మందాకినిగా మారనంత కాలం శివుడికి చేసిన అభిషేకాలు ఏవి ఫలించవు ఖచ్చితంగా అందుకని అభిషేకం చేసేటప్పుడు ఒకటి గమనించాలి అభిషేకం ఇలా చేస్తున్నావు అంటే మీరు గమనించిన ప్రతిదీ జారిపోతోంది శివలింగం మీద చేసిన అభిషేకం నీళ్ళన్నీ జారిపోతున్నాయి వాళ్ళు పోసినా జారిపోతాయి పువ్వు పెట్టినా జారిపోతుంది ఆకుపెట్టినా జారిపోతుంది అంటే శివుడు మనకి అభిషేకం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు వచ్చినవన్నీ జారిపోతాయి చివరకు మిగిలేదు బూడిద జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అందుకే లింగానికే అభిషేకం చేయాలి విగ్రహానికి అభిషేకం చేసామనుకోండి నీళ్లు జారవు ఈ చేతుల సందుల్లోనూ ఈ మెడ సందులో ఇరుక్కుంటాయి అక్కడ మళ్ళీ నాచు కూడా పేరుకుంటుంది ఇంకా విగ్రహానికి అభిషేకం చేయకూడదు మనకు బాగా అతి ఎక్కువ మొత్తం అందరికీ అన్ని అభిషేకాలు చేసేస్తున్నాం అభిషేకం ఇప్పుడు విగ్రహానికి ఎప్పుడు అలంకారమే చేయాలి అవసరమైతే పదిహేను ఒకసారి శుభ్రంగా చింతపండి ఏంటి దాన్ని తోమాలి ఎందుకంటే విగ్రహాలకు అభిషేకాలు చేయకూడదు పాలు తేనెతో అసలే చేయకూడదు మనకు బాగా అలవాటైపోయింది మనకి లోకంలో మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడని ఆశిస్తాం మనం మనకి నీళ్ళు ఇచ్చే బదులు పాలు ఇచ్చామనుకో మన ఇంటికి వచ్చిన అతిథికి కాస్త సంతోషిస్తాడు కాఫీ ఇచ్చామనుకో ఇంకా సంతోషం ఫిల్టర్ కాఫీ ఇచ్చామనుకో ఇంకా స్థానందిస్తాడు తేని ఇచ్చావనుకో ఇంకా స్థానం చేస్తారు అందుకని మన బుర్రలు ఎలా ఆలోచిస్తే శివుడికి కూడా నేను ఎళ్ల బదులు పాలు పోద్దామని ఒకడు నువ్వు పాలు పోస్తే నేను తేనె పోస్తాను ఒకడు నువ్వు తేనె పోస్తే నేను నెయ్యి గుడి గుడంతా పాడు చేసేసారు బట్టి శివుడు కొళ్ళు మండిపోతుంది మర్చి చచ్చిపోతున్నావు అభిషేకం నాకే చెప్పాడు నువ్వు చెప్పరా నీకు ఒక్కడికే ఉంది ధైర్యం నేను చెబుతాను శివుడికి నీళ్లే అభిషేకం చేయాలి ఇంకేం చేసినా ఓవరాక్షనే పాలతో అభిషేకం తేనెతో అభిషేకం నేత్తో అభిషేకం ఇదంతా అతి చేదస్తాన్ని తప్పితే ఇంక శివుడు మెచ్చుకునే విషయాలు లేక వీటి వల్ల విగ్రహాలు పాడైపోతున్నాయి అందులో ఈవేళ పాలు అసలే బాగులేవు మనం తాగలేని పాలు శివుడికి ఎలా పోస్తామో పైగా మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అభిషేకం పాలు అని ప్రత్యేకంగా అమ్ముతున్నారు ప్రత్యేకంగా ఎందుకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు అవి తాగే పాలు కావు తాగని పాలు శివుడికి ఎలా పోస్తారండి ఆయన లోకుగా ఉన్నాడా మేము తాగం కాబట్టి నీకు పోస్తున్నామని మనం మనం చేసే మన ఆలోచన ఏంటంటే నీళ్ళకంటే కంటే పాలు ఎక్కువ పాలు కంటే పెరుగు ఎక్కువ పెరుగు కంటే తేనెక్కువ మనం ఇలాగే ఆలోచిస్తాం అలాగే శివుడు కూడా ఆలోచించాలని మన ఉద్దేశం ఆయన స్పష్టంగా ఏం చెబుతున్నాడు నీ జీవితాన్ని గంగా నదిలో మార్చుకున్నావా అప్పుడైతే నాకు నీళ్లు చాలరా నీకేం ఒక్కర్లేదురా ఏం పోసినా శివుడికి వెంటనే నీళ్లు పోస్తాడు జారిపోవడానికి మన జీవితంలో కూడా బాల్యం వచ్చింది జారిపోయింది యవనం వచ్చింది జారిపోయింది వయస్సు వచ్చింది జారిపోయింది అన్ని జారిపోతాయి భర్త వచ్చాడమ్మా నన్ను మరణించండి జారిపోతాడు భార్య వచ్చింది జారిపోతుంది ఐశ్వర్యం వచ్చింది జారిపోతుంది దారిద్రం వచ్చింది అది కూడా జారిపోతుంది సుఖం వచ్చింది జారిపోతుంది దుఃఖం వచ్చింది అది కూడా జారిపోతుంది ప్రతిదీ జారిపోతుంది జారిపోతున్న వాడిని చూస్తూ కూర్చోవచ్చాడు ఇంకేం ఒక్కదా